నమస్కారం. 24 టీవీ అమరావతి వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పోలవరం పనులు వేగంగా జరుగుతున్నాయి, స్పీకర్ కోడెల. మహిళల రక్షణ కోసం జ్వాల అనే పేరుతో కొత్త యాప్, అర్బన్ ఎస్పీ విజయరావు. ఎందరో త్యాగవీరుల ఫలమే భారతదేశ స్వాతంత్ర్యం, ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి. భారతదేశంలో అనేక మతాలు కులాలు ఉన్నా భిన్నత్వంలో ఏకత్వం అనే మాటను భారతదేశం నిజం చేస్తుందని ఎమ్మెల్సీ డొక్కా అన్నారు. మంగళవారం స్థానిక హిందూ కళాశాలలో ఏర్పాటు చేసిన తెలుగునాట గాంధీ బాట అనే అంశంపై చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చాలా చాలా సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం, మీడియాలో చూస్తూ ఉన్నాం, కొన్ని రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో చిన్న సెన్సిటివ్ మ్యాటర్లు చాలా ఘర్షణలు దారేసి అనేక మతాల మధ్య ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి, భయాందోళన జరుగుతూ ఉన్నాయి. ఆ పరిస్థితి రాకుండా అందరూ సామాన్యంగా అందరూ కలిసిమెలిసి ఎవరి మతాన్ని వాళ్ళు ఆచరించుకుంటూ అందరూ కలిసిమెలిసి ఉండే ఒక వాతావరణం భారతదేశం ఉంది. భారతదేశం ఇప్పుడే కాదు, వేరే మతాలు రానిక పూర్వం కూడా అనేక మత శాఖలు ఉన్నాయి. హిందూ మతంలోనే రకరకాల శాఖలు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా కలిసిమెలిసి జీవించారు. బుద్ధిజం ఉంది, జైనిజం ఉంది, హిందూ మతం ఉంది, హిందూ మతంలో కూడా శంకరాచార్యులు ఉంది, వైష్ణవ మతం ఉంది, ఇలా రకరకాలు ఉన్నప్పటికీ కూడా అందరూ కలిసిమెలిసి జీవించారు. ఇప్పుడు ఆ కలిసిమెలిసి వాతావరణం చెడగొట్టడం కోసం కొందరు కావాలని ఒకే మతం ఉండాలి, ఒకే భావాలు ఉండాలి, ఒకే ఆలోచన ఉండాలి, ఒకే దేశం ఒకే ఆలోచన అనే ఒక అటు ప్రవేశపెడుతూ ఉన్నారు. దానివల్ల ప్రజలు ఆలోచించే గుణం కోల్పోతారు అని జగన్నాథరావు గారు చాలా మంచి విషయాలు చెప్పారు. జగన్నాథరావు గారికి రఘురామరావు గారి వారి రిక్వెస్ట్ ఏంటంటే, మీరు చెప్పిన అంశాలు సమయాభావంలో చాలా విషయాలు చెప్పలేకపోయారు. మీరు అంశాన్ని ఒక వ్యాస రూపాయన ఇచ్చినట్టయితే మేము మా ఇన్స్టిట్యూట్ తరఫున పుస్తకాలు ఇస్తాం, ఆ పుస్తకాల్లో జనంలో చర్చకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పి వారికి తెలియజేస్తాము. అదేవిధంగా చెరువు రామకృష్ణమూర్తి గారు మాకు చాలా సాగించారు. నేను వచ్చి ఇట్లా కాలేజీ ప్రిన్సిస్లో పెట్టుకుంటామని ఈ కాలేజీ ఒక తెలుగునాట గాంధీ బాట అనేటువంటి కార్యక్రమంలో డొక్కా మాణిక ప్రసాద్ గారు ఏర్పరిచినటువంటి దాంట్లో చాలా గొప్ప ప్రొఫెసర్లు వచ్చి చాలా చక్కగా వివరాలని చెప్పారు. మహాత్మా గాంధీ యొక్క సిద్ధాంతాలన్నీ నేటికీ కాదు, ఎప్పటికీ కూడా అవి ఉపయోగపడతాయి. ఈ జాతి అభివృద్ధికి, భారతదేశం యొక్క అభివృద్ధికి ఖచ్చితంగా అబ్దుల్ కలాం కలగన్నటువంటి మరి భారతదేశం సూపర్ పవర్ అవ్వాలి అంటే 2020 కల్లా గాంధీ యొక్క సిద్ధాంతాలు అమలుపరచాలి. మరి ముఖ్యంగా విద్యార్థులందరూ గాంధీ గారు కోరుకున్నటువంటి శాంతి, సత్యము ఈ రెండు ఆయుధాలను కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆచరించాలి. పిల్లలు కాపీ కొట్టాలి, కానీ ఎలాంటి విషయాలు కాపీ కొట్టాలి అంటే మంచి విషయాన్ని కాపీ కొట్టాలని మహాత్మా గాంధీ చెప్పారు. అలా పిల్లలందరూ కూడా మహాత్మా గాంధీ యొక్క మంచి గుణాలన్నీ కూడా కాపీ చేసి వాటిని జీవితంలో అమలుపరిచి అభ్యున్నత సాధించాలని ఇలాంటి మంచి కార్యక్రమాలు ఏర్పరిచిన డొక్కా మాణిక ప్రసాద్ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియపరుస్తాను. గుంటూరు నగర పరిధిలో మహిళల రక్షణ కోసం కొత్తగా జ్వాల అనే యాప్ను సిద్ధం చేసినట్లు అర్బన్ ఎస్పీ విజయరావు తెలిపారు. మంగళవారం స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో జరిగిన నేర సమీక్ష సమావేశంలో జ్వాల లోగోను ఆవిష్కరించారు. ఒక యాప్ జ్వాల అనే యాప్ లాంచ్ చేయడం జరిగింది. స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ కానీ, కాలేజ్ గోయింగ్ చిల్డ్రన్ కానీ, గర్ల్ స్టూడెంట్స్, వర్కింగ్ ఉమెన్ బయట కానీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ, ఇంటి దగ్గర కానీ, వర్కింగ్ ప్లేస్లో కానీ ఎటువంటి హెరాస్మెంట్ కానీ, వివక్ష కానీ ఎదుర్కొంటూ ఉంటే వాళ్ళు ఈ యాప్ ద్వారా జ్వాల టీమ్స్ని కమ్యూనికేట్ చేయొచ్చు అన్నమాట. టీమ్స్కి
ఇజ్వాల టీమ్స్ ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక టీం ఉంటారు. ఒక ఉమెన్ పీసీ అండ్ ఒక మేల్ పీసీ కూడా ఈ టీంలో ఉంటారు. ఆ రకంగా అర్బన్ పరిధిలో 16 టీంలు అంటే 32 మంది స్టాఫ్ ఈ పని మీద ఉంటారు కంటిన్యూస్గా. కాబట్టి మహిళలు, పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, బయట కావచ్చు, బస్ స్టేషన్స్లో కావచ్చు, స్కూల్స్లో కావచ్చు, ఇంటి దగ్గర కావచ్చు, వర్కింగ్ ప్లేస్లో కావచ్చు, ఎటువంటి హెరాస్మెంట్ జరిగినా కానీ ఈ యాప్ ద్వారా కమ్యూనికేట్ చేయొచ్చు అన్నమాట. అయితే స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళకి, యాప్ అందుబాటులో లేని వాళ్ళకి ఈ టీమ్స్, జ్వాల టీమ్స్ యొక్క సెల్ నెంబర్స్ కూడా పబ్లిక్కి అనౌన్స్ చేయడం జరుగుతుంది, అందరికీ కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. ఆ నెంబర్కి ఫోన్ ద్వారా కూడా కమ్యూనికేట్ చేయొచ్చు అనమాట, ఏం ప్రాబ్లం ఉన్నా కానీ. వాళ్ళకి వెంటనే వాళ్ళ యొక్క ప్రైవసీని కాపాడుతూ, అంటే ఫలానా వాళ్ళు కంప్లైంట్ చేశారు అని బయటికి తెలియకుండా చెప్పకుండా వారి ఐడెంటిటీని, గుర్తింపును రహస్యంగా ఉంచి పోలీసులు ప్రాబ్లం రిజాల్వ్ చేయడానికి, ఎవరైతే ఆ ప్రాబ్లం క్రియేట్ చేశారో వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళని కౌన్సిల్ చేసి తగినటువంటి యాక్షన్ వాళ్ళ మీద తీసుకొని వీళ్ళకి రక్షణ కల్పించడం జరుగుతుంది అనమాట. అది అటువంటి చక్కటి కార్యక్రమాన్ని ఈరోజు అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి అర్బన్ ఎస్పీ గారికి, విజయరావు గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సమాజంలో సగభాగమైన మహిళల్ని, ఆడపిల్లల్ని రక్షించుకోవడం అందరి బాధ్యత. ఆడబిడ్డలకు అండగా నిలుద్దాం, ఆడబిడ్డలకు అండగా కదులుదామని ముఖ్యమంత్రి గారు పిలుపు మేరకు అర్బన్ జిల్లా పోలీస్ ఎస్పీ గారు విజయరావు గారు చాలా చక్కటి ఇనిషియేటివ్ తీసుకున్నారు. జ్వాల అనే ఒక ఇనిషియేటివ్ ద్వారా స్పెషల్ టీమ్స్, 32 టీమ్స్ ఫామ్ చేసి ఒక మంచి యాప్ను కూడా, ఆన్లైన్ యాప్ కూడా ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ఆడపిల్లలు చదువుకునే విద్యార్థినులు కావచ్చు, హౌస్ వైఫ్స్ కావచ్చు, లేకపోతే ఏ వయసు వారైనా వారికి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా భద్రతకు సంబంధించి, గృహ హింస కావచ్చు, ఈవ్ టీజింగ్ కావచ్చు, లేకపోతే ఏ విషయమైనా కూడా నిర్మోహమటంగా ఫోన్ నంబర్కి ఫోన్ చేయొచ్చు, లేదా వాట్సాప్లో సమాచారం పంపించినా తక్షణమే స్పందించడానికి ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక టీమ్ను తయారు చేసి ఈరోజు ఫ్లాగ్ ఆఫ్ కూడా చేయడం జరిగింది. మహిళలందరికీ మరి ఒక మంచి మెసేజ్ కూడా ఈరోజు వెళ్తుంది. మీరు జీవితంలో ఏది సాధించాలనుకున్నా, చదువుకోవాలన్నా, లేదా మీరు వ్యాపారం చేయాలన్నా, ఏది చేయాలన్నా కూడా భద్రత కలగజేయటం మరి ప్రభుత్వం బాధ్యత. దానిలో భాగంగా ఈరోజు అర్బన్ ఎస్పీ గారు చాలా మంచి ఇనిషియేటివ్ తీసుకున్నందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నారు. మరి ఈ యాప్ ద్వారా సమాచారం మీరు యాప్లో తెలియజేసినప్పుడు ఇది గోప్యంగా ఉంచడం జరుగుతుంది. ఎవరూ మొహమాట పడద్దు. కేవలం బాధితులు మాత్రమే ఫోన్ చేయాలో, యాప్లో సమాచారం ఇవ్వాలనుకుంటే పొరపాటు. సమాచారం తెలిసిన ఎవరైనా, బాధ్యత కలిగిన ఎవరైనా, చుట్టుపక్కల వాళ్ళు కానీ లేకపోతే బంధువులు కానీ, తెలిసిన వాళ్ళు, శ్రేయోభిలాషులు ఎవరైనా కూడా ఈ యాప్లో సమాచారం ఇస్తే ఇమీడియట్గా రియల్ టైం స్పందించడానికి టీమ్స్ రెడీగా ఉన్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో మన జిల్లాలో ఉన్నటువంటి ఈ మహిళల పట్ల క్రైమ్ రేట్ ఖచ్చితంగా గణనీయంగా తగ్గుతుందని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ, ఇటువంటి మంచి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని చెప్పి ఎస్పీ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. నమస్కారం. ఈరోజు జ్వాల అనే కాన్సెప్ట్తో ఒక మొబైల్ యాప్తో పాటు ఒక వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఈ వాట్సాప్ గ్రూప్ నెంబరు 8333 98 అలాగే 9118. ఐ రిపీట్, 8333 98 1178. ఈ నెంబర్కి ఎవరైనా ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్, ఇప్పుడు కలెక్టర్ గారు ఆల్రెడీ బ్రీఫ్ చేశారు, ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్, గర్ల్ చిల్డ్రన్కి సంబంధించిన ఇష్యూస్, ఎనీబడీ కెన్ పోస్ట్ ఆ సమస్యని పరిష్కరించడానికి ఫీల్డ్ లెవెల్లో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో మేల్ అండ్ ఉమెన్ పోలీస్ కానిస్టేబుల్స్, సిబ్బంది వారిని 32 మందిని మేము ఐడెంటిఫై చేసి వారికి ప్రత్యేకంగా ఒక తెరఫీదునిచ్చి వారికి ఈ యాప్లో కూడా వాళ్ళు కూడా ఉంటారు, అలాగే వాట్సాప్ గ్రూప్లో కూడా వాళ్ళు కూడా ఉంటారు. దీంతోపాటు ICDS సిబ్బంది, చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీలో ఉన్న సిబ్బంది, AHTU సిబ్బందిని కూడా మేము ఇందులో పార్టిసిపేట్ టీమ్ వర్క్ టీమ్గా చేసి ఒక టీమ్గా మీరు అన్ని చోట్లకి, లైక్ పేరెంట్స్ చిల్డ్రన్స్ మీటింగ్, పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఇన్ స్కూల్స్లో ఐజీ గారు ఇచ్చిన అమూల్యమైన
సలహా. అలాగే కలెక్టర్ గారు ఒక తెలుగు వర్షన్లో కూడా యాప్ ఉంటే బాగుంటుంది కాబట్టి చాలామంది మీ ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో తెలుగులో ఉండే వారికి కూడా ఇది రీచ్ అవుతుంది అని మంచి సలహా ఇచ్చారు. దానితో పాటు ఏదైతే షెల్టర్ హోమ్స్ ఉన్నాయో షెల్టర్ హోమ్స్లో ఎస్పెషల్లీ ఉమెన్ గర్ల్ చిల్డ్రన్కు సంబంధించిన షెల్టర్ హోమ్స్కి కూడా ఈ టీమ్స్ విజిట్ చేస్తాయి. ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ పోలీస్, ఇట్ విల్ బి ఇంక్లూడ్ ఐసీడిఎస్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ టీమ్స్తో పాటు ఏహెచ్టియు టీమ్స్ కూడా నాలుగు విభాగాలు అన్నీ కలిసి ఒక టీమ్గా ఏర్పడి వీళ్ళందరూ కూడా విజిట్ చేసి ఉమెన్ రిలేటెడ్ ఇష్యూసే కాకుండా చైల్డ్ రిలేటెడ్ ఇష్యూస్ను కూడా పరిష్కరించడానికి మన గుంటూరు అర్బన్ పరిధిలో మన గౌరవ ఐజీ సారు అలాగే కలెక్టర్ సారు డైరెక్షన్స్ వాళ్ళ గైడెన్స్ ప్రకారం మనం ఈరోజు యాప్ దాంతోపాటు టీమ్స్ ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మన ఎడిషన్ ఎస్పీస్ డిఎస్పీస్ అందరూ కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారు. ఎస్పెషల్లీ ఐ అప్రిషియేట్ వెస్ట్ డిఎస్పీ అండ్ పిఆర్ అసిస్టెంట్ పిఆర్ఓ కిరణ్ అండ్ ఐటీ కోర్ స్టాఫ్ కూడా చాలా డే అండ్ నైట్ కష్టపడి వితిన్ నో టైంలో ఇదంతా కూడా చేశారు. వారికి ప్రత్యేకమైన మా ధన్యవాదాలు. ఈ టీము రాబోయే రోజుల్లో ప్రోగ్రెసివ్గా మంచి రిజల్ట్స్ చూపిస్తుందనే ఆశాభావంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేసాం. విల్ సీ ద ప్రోగ్రెస్, విల్ కీప్ ఇన్ టచ్ విత్ నో ఆల్ ది విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఈ మహిళా రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయో వారికి అందరికి కూడా మనం ఫోన్ నెంబర్స్తో పాటు ఈ బస్ స్టాప్లోను బస్ స్టాండ్స్లోను ఇవి అన్నీ కూడా పోస్టర్స్ వేసి మనం అందరికీ కూడా తెలియజేస్తాం. ఈ కార్యక్రమానికి అంతటికీ కూడా ముఖ్య అతిథులుగా వచ్చిన ఆ గౌరవ ఐజీపీ సారు అలాగే కలెక్టర్ సార్ని ప్రత్యేకంగా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందరో త్యాగదండ్ల రూపమే భారతదేశ స్వాతంత్రం అని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి హరికృష్ణ అన్నారు. మంగళవారం స్థానిక శంకర్ విలాస్ సెంటర్లో ఏబీవీపీ కార్యకర్తల ఆధ్వర్యంలో 100 అడుగుల జాతీయ జెండాతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ భారతదేశంలో ఉంటూ సకల సౌకర్యాలు అనుభవిస్తూ దేశాన్ని నాశనం చేయాలని చూసే సంఘ విద్రోహ శక్తులను పారద్రోలతామన్నారు. నా పేరు హరికృష్ణ, ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యక్తంగా ఏదైతే ఈరోజు తిరంగా జెండా ర్యాలీలో జరుపుకోవడం జరిగింది. దీని ప్రధానమైన కారణం ఏంటంటే రేపు ఇండిపెండెన్స్ డే ఒక సందర్భంగా విద్యార్థులు అందరిలో దేశభక్తి ఇవన్నీ పెంపొందించాలనే ఒక సందర్భంలో ఈ యొక్క అనేక మంది ఈ దేశం కోసం పోరాడి వాళ్ళ యొక్క ప్రాణాల సైతం త్యాగం చేసిన అనేక మంది వ్యక్తులు సుఖ్దేవ్, భగత్ సింగ్, స్వామి వివేకానంద, అనేక సుభాష్ చంద్రబోస్ ఇటువంటి అనేక మంది వ్యక్తులను కూడా మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకొని అటువంటి గొప్ప వ్యక్తులు మనం అందరం కూడా గుర్తు చేసుకొని ఈ యొక్క సందర్భం ఇది. ఈరోజు మనం ఇంత ప్రశాంతంగా ఉండామంటే కారణం ప్రధానమైన కారణం ఏంటంటే అనేక మంది గొప్ప త్యాగం వాళ్ళ ప్రాణాల సైతం త్యాగం చేసిన అనేక మంది ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క ప్రధానమైన కారణం. ఈరోజు విద్యార్థులు అందరూ ఒకే ఒక లక్ష్యం ఏంటంటే మనమందరం కూడా విద్యార్థులకి ఈరోజు దేశం ఫస్ట్, ఈ నేషన్ ఫస్ట్, సెల్ఫ్ నెక్స్ట్, రిలీజియన్ నెక్స్ట్, ఇటువంటి యొక్క సందర్భంలో ఇటువంటి యొక్క వేలో ఈరోజు మనమంతా కూడా విద్యార్థులు అందరూ కూడా పెంపొందించాలి. అదేవిధంగా ప్రతి ఒక్క విద్యార్థి ఈరోజు దేశం కోసం పనిచేయాలి. ఈ యొక్క ఏదైతే వాళ్ళ సమయంలో ఈ యొక్క దేశం కోసం ఎంతో ఇంత సమయం వెచ్చించి ఈ యొక్క దేశంలో అన్ని విధాలుగా అన్ని రకాలుగా ఈ యొక్క దేశం కోసం కాపాడే ప్రధానమైన కారణం చేయాలి. ఈ దేశం 70% వరకు కేవలం యూత్ ఉన్నారు. ఆ యొక్క యూత్ వల్లే ఈ దేశం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతుంది. ఆ యొక్క ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ గుంటూరు శాఖ ఆధ్వర్యంలో దాదాపు 100 అడుగుల యొక్క ఫ్లాగ్ ర్యాలీ జరుపుకోవడం జరిగింది. దాదాపు ఒక 1000 మంది విద్యార్థులతో ఈరోజు ర్యాలీ గుంటూరు నగరంలో విద్యార్థులకి, ప్రజలందరికీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు రేపు ఇండిపెండెన్స్ డే సందర్భంగా విద్యార్థులందరికీ అదేవిధంగా ఈ సమాజంలో అందరికీ సరైన రూపంలో సరైన విధానంలో సరైన గమ్యం చేరుకోవాలి. ఏదైతే ఈ దేశ విద్రోహ శక్తులు
ఇటువంటి శక్తులన్నీ కూడా తరిమి కొట్టాలని చెప్పి అఖిల భారత విద్యార్థి పరిషత్ ప్రధానమైన లక్ష్యంగా తీసుకుంటున్నాము. ఈ దేశం కోసం ఎవరైతే ఈ దేశం పుట్టింది, ఈ దేశం యొక్క ఈ దేశంలో ఉండి ఈ దేశం యొక్క అన్ని యొక్క అనుభవించి ఈ దేశాన్ని వెన్నుపోటు కొట్టే యొక్క అనేక మంది శక్తులందరినీ కూడా అఖిల భారత విద్యార్థి పరిషత్ విద్యార్థులు మేమందరం కూడా తరిమి కొడతామని చెప్పి ఈరోజు హెచ్చరిస్తున్నాము. అదేవిధంగా అఖిల భారత కుటుంబ శాఖ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మైనార్టీల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఈ నెల 28న కలిసి తమ ఆనందాన్ని తెలియజేస్తామని జడ్పీ చైర్పర్సన్ సోమవారం పేరేచెర్లో జరిగిన మైనార్టీల సమావేశంలో తెలియజేశారు. ఈరోజు మన తాడికొండ నియోజకవర్గం ఏడుకొండూరు మండలం పేరుచెర్ల గ్రామంలో రేపు జరగబోయే ముస్లింల సదస్సు గురించి ఈరోజు మేము ఎమ్మెల్యే గారితో గౌరవనీయులు వెనాని శ్రావణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ నెల 28వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు బ్రహ్మానంద స్టేడియంలో మైనార్టీ సదస్సు జరగబోతా ఉంది. నారా హమారా టీడీపీ హమారా అనే నినాదంతో మా మైనార్టీ సోదరులందరూ కూడా లక్షల సంఖ్యలో రేపు 28వ తేదీన అక్కడ చేరుకోబోతూ ఉన్నాం. మన తెలుగుదేశం పార్టీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి మీద మైనార్టీ సోదరులకు ఉన్న అభిమానాన్ని అక్కడ మేము తెలియజేయబోతూ ఉన్నాం. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు వచ్చిన దగ్గర నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు అనేక కార్యక్రమాలతో మైనార్టీ సోదరులందరూ అభివృద్ధి చెందే విధంగా అనేక కార్యక్రమాలు తీసుకొస్తూ ఉన్నారు. దానిలో దుల్హన్ పథకం కావచ్చు, అదేవిధంగా విద్యోన్నతి పథకం ద్వారా దేశ విదేశాలకు వెళ్ళడానికి మైనార్టీ పిల్లలకు 10 లక్షలు అంతకుముందర ఇచ్చేవాళ్ళు ఇప్పుడు 15 లక్షలకి పెంచడం జరిగింది. అంతేకాకుండా ఇమామ్ మౌజన్లకు శాలరీస్ రూపంలో 5,000-3,000 రూపాయలు అందజేస్తూ ఉన్నారు. మసీదుల రిపేర్లకి ప్రతి రంజాన్కి 15,000 నుంచి 30,000 రూపాయలు అందజేస్తూ ఉన్నారు. కొత్త మసీదులు కట్టడానికి అదేవిధంగా షాదీ ఖానాలు నిర్మించుకోవడానికి ఫండ్స్ని అందజేస్తూ ఉన్నారు. హజ్ హౌస్ మన కృష్ణా జిల్లాలో విజయవాడలో హజ్ హౌస్ నిర్మాణానికి 80 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి అది శంకుస్థాపన కూడా చేసుకున్నాం. కడపలో ఒక హజ్ హౌస్ని కట్టారు. ఈ విధంగా మైనార్టీ సోదరులందరికీ హజ్ అనేది పవిత్రమైన కార్యక్రమం, దానికి తప్పకుండా హజ్ హౌస్ అనేది ఉండాలని చెప్పి ప్రభుత్వం 2 రాష్ట్రాలు విడిపోయి 4 సంవత్సరాలైనా సరే మైనార్టీ సోదరులకు ప్రభుత్వము తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా అండగా ఉంటూ ఉందనే నిదర్శనానికి హజ్ హౌస్ అనేది మనకి ఒక కారణంగా మేము భావిస్తూ ఉన్నాం. అంతకుముందర హైదరాబాదు తెలంగాణలో కూడా హజ్ హౌస్ని 2 రాష్ట్రాలు కలిసినప్పుడు హైదరాబాదులో హజ్ హౌస్ నిర్మించింది కూడా చంద్రబాబు నాయుడు గారే. ఈ విధమైన అనేక కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తూ ప్రజలందరికీ ఈ కార్యక్రమం గురించి తెలియాలి, నారా హమారా టీడీపీ హమారా అనే కార్యక్రమం గురించి తెలియాలని చెప్పి అన్ని నియోజకవర్గాల్లో మేము పర్యటిస్తూ ఉన్నాం. దీనిలో భాగంగా మన గౌరవనీయులు శాసనసభ్యులు తెనాలి శ్రవణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మైనార్టీ సోదరులు ఇక్కడ ఒక పోలవరం ప్రాజెక్టు పనులు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు 2% మాత్రమే జరిగాయని, టీడీపీ ప్రభుత్వం వచ్చాకే పోలవరం ప్రాజెక్టు వేగవంతమైందని మంగళవారం స్థానిక ఐబీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్పీకర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ రామచంద్రరావు రాసిన లేఖలో పదాలు అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు. ప్రజలందరూ కూడా పోలవరం చూస్తాము అని అంటే తీసుకెళ్ళడం జరిగింది, క్షేమంగా చూసి రావడం జరిగింది. అక్కడ వాళ్ళు చూపినటువంటి ఉత్సాహం, ఆనందం, భవిష్యత్తు మీద ఆశ చూసినప్పుడు దాంట్లో వాళ్ళ నేను చూసి నేను మాట్లాడాను. ఏమిటంటే పోలవరం జాతీయ ప్రాజెక్టు తాత్కాలికంగా పట్టిసీమ రూపంలో ఈ కుడి కాలువ ఎడమ కాలువ రెండు తీసుకున్నట్లయితే కుడి కాలువలో గోదావరి జిల్లాలు కృష్ణా గుంటూరు అర్ధభాగం డెల్టా వరకు నీళ్లు వస్తున్నాయి. అదేవిధంగా ఎడమ కాలువ పురుషోత్తపట్నం లిఫ్ట్ ద్వారా
విశాఖపట్నం వరకు నీళ్ళు వెళ్తున్నాయి చెప్పడం జరిగింది. ఆ క్రమంలోనే ఈ ప్రభుత్వం రాకముందు 2% పనులు జరిగినాయి అని కూడా చెప్పడం. దానిపైన కేవీపీ రామచంద్రరావు రాజ్యసభ సభ్యుడు నాకు ఒక ఉత్తరం రాశారు 1 వారం 10 రోజుల క్రితం. అంటే గత ప్రభుత్వంలో 2% పని జరిగిందని చెప్పారు, ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత 56% వరకు పనులు పూర్తయని చెప్పినారు. ఒక శాసనసభాపతిగా మీ చేత అబద్ధాలు పలికించారు అధికారులు, ప్రభుత్వం మీ స్థాయికి పదవికి తగినటువంటిది కాదు అన్నట్టుగా వారు చెప్పారన్నమాట. తర్వాత ఈ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందన్నట్లు, ఈ ప్రాజెక్టులు వాళ్ళు చెప్పిన అక్షరాలన్నీ అంకెలన్నీ కూడా అవాస్తవం అని చెప్పు అర్థం వచ్చేటట్టు మాట్లాడారు. సరే, నేను వారికి సమాచారం పూర్తిగా తీసుకున్న తర్వాత, అంటే అక్కడ కూడా వాళ్ళు అధికారులు చెప్పిన సమాచారం లేకపోతే వారం వారం పెట్టి వెబ్సైట్ వాళ్ళు పెట్టారు పోలవరం పైన, దీంట్లో ఉన్న సమాచారం పెట్టి నేను మాట్లాడాను. వారికి కూడా నేను మరి సమాధానం చెప్పాలి, ఎందుకంటే నాకు వారి పదవిరీత్యా వారి వ్యక్తిగతంగా నాకేమి అయిష్టం కానీ శత్రుత్వం కానీ లేదు. కానీ వారి భాష మాత్రం మీరు కేవలం అమాయకులు, మీ చేత అవాస్తవాలు మాట్లాడించే భాష మాట్లాడటం వారు కొన్నిసార్లు వివరాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నాకు వారికంటే రాజకీయ అనుభవం ఎక్కువ, పదవిరీత్యా 30 సంవత్సరాలు చట్టసభల్లో ఉన్నా, ఆయన 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాల పుట్టు ఉన్నారు, కాబట్టి పదవిరీత్యా అనుభవం ఎక్కువ. నేను ఇరిగేషన్ మంత్రిగా పనిచేశాను 2 సంవత్సరాలు, సో శాఖపరంగా అనుభవం ఎక్కువ. కాకపోతే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డిఫాక్టో ముఖ్యమంత్రిగా చాలా పనులు చేసి ఉండొచ్చు, మంచి చెడ్డాన్ని చేశారని ప్రజలు అనుకుంటూ ఉంటారు, లేకపోతే తిమ్మిన బొమ్మిని చేసే తరగతి తెలివి కూడా ఉందని ప్రజలు అనుకుంటూ ఉంటారు. నేను కోరింది ఏంటంటే 1941లోనే పోలవరం కాన్సెప్ట్ వచ్చినప్పుడు 81 సంవత్సరంలో దీనికి శంకుస్థాపన చేశారు. అప్పటి నుండి అనుమతులు రావడం కోసం ఇది ఇంటర్స్టేట్ ప్రాజెక్ట్, అనేక ఇబ్బందులు సమాధానాలు పర్యాపదే తిరగడం జరిగి ఉండొచ్చు, కాలయాపం జరిగిన మాట వాస్తవం. అదే రామచంద్రరావు గారు కూడా చెప్పేది ఏంటంటే మేము ప్రయత్నం చేసినా కూడా 2005 నుంచి 2012 వరకు అనుమతులు రాలేదు మాకన్నారు. అంటే 7 సంవత్సరాలు ప్రయత్నం చేసిన వాళ్ళకి అనుమతులు రాకపోతే అంతకుముందు ఇదే అనుమతుల కోసం ప్రయత్నం చేసిన వాళ్ళు ఈ 2005 నుంచి 2012 వరకు ఎవరున్నారు? కేంద్రంలో కాంగ్రెస్, ఇక్కడ కాంగ్రెస్ ఉన్నారు. 2 చోట్ల కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా రాకపోతే ఇక్కడ ఒక ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉండి అక్కడ కేంద్రంలో ఇంకొక పార్టీ మిత్రపక్షం కావచ్చు ఉన్నప్పుడు ఆలస్యం కావడానికి తప్పట్లు పడతారు. అసలు ఇంకోటి ఏంటంటే ఈ కాలువలు తవ్వటం ఇది జరిగిందని చెప్పారు కదా, ఇన్ని కిలోమీటర్లు తవ్వామన్నారు. కాలువలు ఉట్టి తవ్వితే చాలు, ఒక కాలువ కంప్లీట్గా పోవాలి, ఎండ్ టు ఎండ్ వాటర్ పోవాలంటే దాని మీద కాంక్రీట్ స్ట్రక్చర్స్ నిర్మాణాలు జరగాల. పట్టిసీమ లిఫ్టుల దగ్గర నేను చూశాను ఏ విధంగా పంపుల నుంచి నీళ్లు కాలువల్లోకి వస్తున్నా చూస్తే ఒక రకమైనటువంటి తృప్తి, ఒక రకమైన థ్రిల్, ఒక ఉద్వేగం. ఆ విధంగా నీళ్లు వస్తున్నాయి, వాటిని తప్పు పడుతున్నారు. స్పీకర్గా నా బాధ్యత నాకు తెలుసు, రాజ్యాంగబద్ధంగా ఎలా ప్రవర్తించాలో, అసెంబ్లీలో ఎలా నడవాలో నాకు పూర్తిగా తెలుసు. ఆ ప్రకారం నడుచుకుంటున్నాను నేను, నేను మాట్లాడినా కూడా దాని ప్రకారం మాట్లాడుతున్నాను. మీరు రాజశేఖర రెడ్డి గారికి ఆ రోజు దుర్యోధన ఎట్లా ఉన్నాడు, దుర్యోధనుడి శకుని ఎట్లా ఉన్నాడు మీరు పనిచేసి ఉండొచ్చు, జనం అట్లా అనుకుంటున్నారు. కానీ మీరు రాజశేఖర రెడ్డిగా కాదు, జగన్మోహన్ రెడ్డి కూడా ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్ అంటారు 2 పార్టీల్లో ఉన్నప్పటికీ కూడా. మరి వాళ్ళ సలహా చెప్పొచ్చు కదా, ఇదే పోలవరం మీద ఇంకా చర్చ చేయొచ్చు కదా, అసెంబ్లీలో బాయ్కాట్ చేయడం దానికి బతిలాడుతున్నారు. ప్రతి హౌస్కి కూడా నేను బతిలాడుతున్నారు, హాజరు కమ్మనండి, హాజరు కండి, హక్కు మీది మాట్లాడవచ్చు, ప్రభుత్వాన్ని నిలదీయవచ్చు, మీ భావాలు చెప్పొచ్చు అని అడిగితే రానిటువంటి వాడిని రామని చెప్పొచ్చు కదా మీరు. అలాంటి అవకాశం ఎందుకు పోగొట్టుకుంటున్నారో తెలియదు. ఆ విధంగా
మిగతా రాజకీయ ప్రతిపక్షాలు మిగతా ఏమీ ఉండొచ్చు నాకు ఎన్ని. నేనేమంటానంటే ఎవరు చేసినా కూడా పాజిటివ్గా ప్రజల కోసం పనిచేయండి. పిటిషన్ల రూపంలో, చాడీల రూపంలో ప్రాజెక్టు కట్టపడితే నష్టపోయేది ప్రజలు, రాష్ట్రం. ఇవాళ పోలవరం పట్టిసీమ వచ్చినందువల్లనే గుంటూరు డెల్టా వరకు నీళ్ళు అందుతున్నాయి. సాగర్లో నీళ్లు శ్రీశైలం దగ్గర నుంచి రాయలసీమకి డైవర్ట్ చేస్తే రాయలసీమ మూడు జిల్లాలు బ్రహ్మాండంగా పంటలు పండుతున్నాయి. హార్టికల్చర్ కావచ్చు, తాగడానికి నీళ్లు కావచ్చు, గ్రౌండ్ వాటర్ కావచ్చు, బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. నేను ఒక స్పీకరే కాదు, 5 కోట్ల ఒకడిని, నేను కూడా ఒక శాసనసభ్యుడు కూడా, నేను ఒకడిని. ఐఆమ్ టేకింగ్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ 2 కాన్స్టిట్యుయెన్సీస్. అక్కడ నేను అడిగాను, ఇటుపక్క మీరు బాగానే ఉన్నారు, అటుపక్క రాయలసీమ అంత బాగానే ఉంది, నాగార్జున సాగర్ కుడికాల సంగతి ఏమిటని కూడా అడిగాను. కృష్ణా నీళ్ళు అటు తీసుకెళ్తున్నారు, గోదావరి నీళ్ళు ఇక్కడ దాకా తీసుకొచ్చారు, మేము అటు ఇటు కాకుండా పోతున్నామని అడిగితేనే ఇవాళ మాకు వైకుంఠపురం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రపోజల్ వచ్చింది. వైకుంఠపురం లిఫ్ట్ ఇరిగేషన్ వస్తే దాని ద్వారా 9 లక్షలు 10 లక్షల ఎకరాల సాగర్ కుడికాలు ఆయకట్టు కూడా నీళ్ళు వస్తాయి. నాకు ఇంకేం కావాలి? ఇంత పని చేస్తుంటే మీరు ఈ లెటర్స్ రాసి ఏం చెప్పదలుచుకున్నారు? సభాపతిని కించపరచాలనుకున్నారా? లేకపోతే అవాస్తవాలు చెప్పి వాస్తవాలు చిత్రీకరించదలుచుకున్నారా? నేను ఐఎమ్ సారీ, ఆయన అంటే వ్యక్తిగతంగా గౌరవం ఉంది, బట్ ఈ పద్ధతి మంచిది కాదు. ప్రాజెక్టుకి అడ్డం పడే పనులు చేయొద్దండి. ఎవరు ఏదైనా తప్పులోనే ఎత్తి చూపి, సాంకేతికం ఉంటే ఎత్తి చూపించండి. ప్రభుత్వాన్ని నిలదీయచ్చు, నాకేమో పెంచలేదు. దానికి సమాధానంగా అన్ని యానాక్షర్స్ తోటి, ఆయన రాసిన యానాక్షర్స్ కంపేర్ చేసుకోండి. మీడియా మీరు మాత్రమే వాస్తవాలను హైలైట్ చేయగలరు, చెప్పగలరు. అన్నీ ఇస్తున్నాను మీరు. 13 సార్లు శాసనసభ్యునిగా, 5 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి మృతి తమిళనాట తీరని లోటని గుంటూరు జిల్లా నాయి బ్రాహ్మణ సంఘం తెలిపింది. మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో నివాళులు అర్పించారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి గారి మృతి పట్ల గుంటూరు జిల్లా నాయ బ్రాహ్మణ సేవా సంఘం, గుంటూరు నగర నాయ బ్రాహ్మణ సేవా సంఘం, అలాగే యువత సంఘం ఆధ్వర్యాన వారికి మరణించిన సందర్భంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. ఆ కరుణానిధి గారు 13 సార్లు శాసనసభలో శాసనసభ్యుడిగా ఏకగ్రంగా ఎన్నికయి, అలాగే ముఖ్యమంత్రిగా 5 సార్లు చేసిన ఘనత కరుణానిధి గారు. 14 సంవత్సరాల నుంచి రాజకీయ జీవితం ప్రారంభించి ఎనలేని 90 సంవత్సరాల దాకా రాజకీయంలో, గత 60-70 సంవత్సరాల పాటు రాజకీయాలు నిలిచిన వ్యక్తి కరుణానిధి గారు. వారి మృతి పట్ల మేము ఎంతో దిగంతం చెందుతున్నాం. వారు చేసిన మన ఇండియాకి ఎన్నో సేవలు చేశారు. వారు ఎప్పుడు కూడా చిన్ననాటి నుంచి రాజకీయాల్లో బీసీలు లేదు, సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాల కోసం వారు ఎంతో సేవ చేశారు. వారికి ఘనంగా నివాళులర్పిస్తూ. పివి రమణయ్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయ బ్రాహ్మణ ఉద్యోగుల సాంస్కృతిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు గుంటూరు నగర నాయ బ్రాహ్మణ సేవా సంఘం తరఫున, అలాగే జిల్లా సంఘం తరఫున, ఆర్ఎంపీ సంఘం తరఫున అందరూ కూడా ఇక్కడ సంతాప సభ, కరుణానిధి గారికి సంతాప సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో గుంటూరు జిల్లా నాయకులందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. కరుణానిధి గారు అంటే ఒక రాజకీయ దురంధరుడు, ఆత్మగౌరవ పోరాట యోధుడు, జాతీయ అంతర్జాతీయంగా ఎన్నో మన్నలు పొందినటువంటి వ్యక్తి. అదే కాకుండా మన భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా పేదవారికి సంక్షేమ పథకాలు అమలుపరిచినటువంటి గొప్ప ముఖ్యమంత్రి, రాజకీయ నాయకుడు
వారి యొక్క వారసత్వంగానే మిగతా రాష్ట్రాల్లో కూడా సంక్షేమ పథకాలు వచ్చినందుకు నాయ బ్రాహ్మణ సంఘీయులుగా మేమందరం కూడా ఎంతో గర్వపడుతున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలవరం పనులు వేగంగా జరుగుతున్నాయి. స్పీకర్ కోడెల. మహిళల రక్షణ కోసం జ్వాల అనే పేరుతో కొత్త యాప్. అర్బన్ ఎస్పీ విజయరావు. ఎందరో త్యాగవీరుల ఫలమే భారతదేశ స్వాతంత్ర్యం. ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి 24 టీవీ అమరావతి. ప్రజలనేస్తాం.